క్రీస్తునందు ప్రియ సహోదరుడ సహోదరి, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని ఈ దినమంతటిని శుభకరంగా మార్చుకుందామా? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12:10 మన మేలు కొరకే. రాల్ఫ్ కానర్ రాసిన ఒక పుస్తకంలో గ్వెన్ అనే అమ్మాయి కథ ఉంది. ఆ గ్వెన్ అనే అమ్మాయి చాలా మొండిపిల్లంటండి. ఎప్పుడు అన్నిటినీ తనకిష్టమైనట్టుగానే జరిపించుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు హఠాత్తుగా ప్రమాదం సంభవించి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సిన దుర్గతి పట్టింది. అయితే ఆమె ముండితనం ఇంకా ఎక్కువైపోయింది. ఎప్పుడు వణుకుతూ ఉండేది. ఒకరోజున పర్వత ప్రాంతాలలో మిషనరీగా పనిచేసే ఒక సేవకుడు ఆమెను దర్శించాడు. అందరూ ఆ సేవకుడిని స్కై పైలట్ అంటారు. అతడు ఆమెకు కొండ లోయల గురించిన ఒక కథ చెప్పాడు. ఆ కథలో మొదట్లో అసలు లోయలే లేవు, అంతా సమంగా మైదానంలాగా ఉండేది. ఒకరోజు ఆ మైదానాల యజమాని షికారుకు వెళుతూ ఉంటే అంతా గడ్డే కనిపించింది. పూల మొక్కలు ఎక్కడా కనిపించలేదు అంటూ మైదానం అడిగాడు పూల మొక్కల గురించి. అప్పుడు ఆ మైదానం అందంట, అయ్యా నాలో విత్తనాలు లేవండి అని జవాబు చెప్పింది. ఆయన ఎగిరే పక్షులకు వెంటనే ఆజ్ఞాపించాడు. అవి రకరకాల విత్తనాలను మైదానమంతా చల్లేశాయి. త్వరలోనే మైదానమంతా బంతులు, చేమంతులు, మల్లెలు, కనకాంబరాలు, సంపింగులు పూసాయి. యజమాని సంతోషించాడు. కానీ తనకిష్టమైన పూలు అందులో కనిపించలేదు. మళ్ళీ మైదానాన్ని అడిగాడు, నాకు ఇష్టమైన గులాబీలు, విరజాజులు, లిల్లీలు కనబడవేం? మళ్ళీ ఆయన పక్షులకు ఆజ్ఞ ఇచ్చాడు. అవి మళ్ళీ విత్తనాలను ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి చల్లాయి. కానీ యజమాని వచ్చి చూస్తే మళ్ళీ తనకిష్టమైన పూలు కనబడలేదు. నాకు ఇష్టమైన పూలు కనిపించవేం అని మైదానం విచారంతో పలికింది. అయ్యా ఆ పూలు బ్రతకడం లేదయ్యా, గాలి గట్టిగా వీచేసరికి అన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి అంది. అప్పుడు వెంటనే ఆ యజమాని మెరుపుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఒక్క దెబ్బతో మెరుపు తీగే నేలను తాకి మైదానానికి మధ్యలో పెద్ద లోయను తయారు చేసింది. ఆ సమయంలో మైదానం అంతా బాధతో అల్లాడిపోయింది. చాలా రోజుల పాటు తనలో ఉన్న ఆ పెద్ద గుంటను చూసి ఏడుస్తూ ఉండేది. అయితే ఆ అగాధంలోనికి, ఆ లోయలోనికి నదీ జలాలు ప్రవహించాయి. ఒండ్రు మట్టి పుష్కలంగా దానిపై మేట వేసింది. మళ్ళీ పక్షులు విత్తనాలను తీసుకొచ్చి ఆ యొక్క లోయలో వేశాయి. కొంతకాలానికి ఆ లోయలోని రాళ్ల మీద పచ్చగా తలతల్లాడి నాచు పరుచుకుంది. నేలంతా పూల మొక్కలు మొలిచి అందాలు విరజిమ్మాయి. సూర్యకాంతిలో పెద్ద పెద్ద చెట్లు మెలిచి తలలిత్తాయి. ఎక్కడ చూసినా రంగురంగుల పూలు. ఆ లోయ యజమానికి అత్యంత ప్రియమైనదైపోయింది. స్కై పైలట్ ఆ చిన్నపిల్లకి బైబిల్ వాక్యం ఒకటి చదివి వినిపించాడు. ఆత్మఫలమేమనగా, అంటే ఆత్మ పుష్పాలు ఏమిటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. వీటిలో కొన్ని లోయల్లోనే పోస్తాయి. లోయల్లో పోసేవేమిటి అని గ్వెన్ మెల్లగా అడిగింది. పైలట్ చెప్పాడు, దీర్ఘశాంతము, సాత్వికము, మంచితనము. మిగతావి మైదాన భూమిలో వికసించిన లోయల్లో అయితే పుష్కలంగా పూసి పరిమళాన్ని దూరదూరాలకి వ్యాపింపజేస్తాయి అని చెప్పాడు. చాలాసేపు గ్వెన్ అలాగే ఉండిపోయింది. ఆమె ఈ మాట అంటున్నప్పుడు ఆమె పెదాలు తీవ్రంగా వణికాయి. అయితే నా లోయలో పూలేమీ లేవు, అన్నీ కఠినమైన శిలలే అని నిట్టూర్పులు విడిచింది. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, అమ్మా గ్వెన్, ఇంకా కొంతకాలానికి త్వరలోనే ఆ పూలన్నీ నీలో పోస్తాయి. నీ యజమాని వాటిని గమనిస్తాడు, నువ్వు కూడా వాటిని చూడగలుగుతావు. అప్పుడు నీ యజమానికి నువ్వు ఇష్టమైన బిడ్డగా మారిపోతావు అని చెప్పాడు. ఈ కథలో నుంచి మీకేమైనా అర్థమైందా? మన జీవితాల్లో లోయలు ఏమైనా తటస్థిస్తే గుర్తుంచుకోండి, మన జీవితం అనే ఈ మైదానంలో లోయ ఏర్పడి ఆ లోయలో దేవుడు ఫలింపచేసే ఆత్మఫలాలు ఎంతోమందికి ఆనందదాయకంగా, ఆశీర్వాదదాయకంగా మారి నీ జీవితాన్ని గొప్ప
గొప్పగా వృద్ధిలోకి తీసుకొస్తుందనే విషయాన్ని మర్చిపోక ఈ సంగతిని పదే పదే తొలపోసుకుంటూ లోయను చూసి నిరాశపడక అతి త్వరలో ఆ లోయలో పెరగబోయేటటువంటి అద్భుతమైనటువంటి వనవృక్షాలను ఫలవృక్షాలను పుష్పాలను చూడగలిగే ఆ నేత్రాలు నీవు కలిగి ఉంటే నీ జీవితం అంతా ఆనందమయంగా మారుతుంది. నీ జీవితం అనేకులకు దీవెనకరంగా మారుతుంది. అలా నీ బ్రతుకు మారటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన అద్భుతమైన సహాయము మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి చిరు సందేశాన్ని ఆలకించిన బిడ్డలను ఆశీర్వదించి తమ జీవితంలో ఏర్పడిన లోయను చూసుకుని కృంగిపోకుండా ఆ లోయలో ఫలించబోయే పుష్పించబోయే అనేక ప్రకృతి సంబంధమైనటువంటి అనేక ఆశీర్వాదాలను దీవెనలను వారు చూడగలగడానికి ఒక అందమైన ప్రకృతిలాగా మారబోయే వారి జీవితంలో నువ్వు చేయబోయే కార్యాలను చూడగలగడానికి వారి మనోనేత్రాలు తెరిపించమని అట్టి కృపలో వారిని ఆశీర్వదించమని యేసు నామమున ఈ మనవులు అడిగి వేడుకుని పొంది ఉన్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడి నడిపించునుగాక. ఆమేన్. Thank you.